నమస్కారం, వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో విశాల్, ఎమ్మెల్యే రోజా, తమిళనాడు మంత్రులు. నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. మొదలైన కుప్పం మున్సిపల్ ఎన్నికల నామినేషన్, 3 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు విశాల్, నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల విశాల్ మీడియాతో మాట్లాడుతూ, కాలిపాటిన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక నేటితో తీరిందని, ఇంతటి మంచి దర్శనం అందించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి విశాల్ ధన్యవాదాలు తెలిపారు. దీపావళి సందర్భంగా 8 సినిమా విడుదల చేయనున్నామని, మా సినిమా కుటుంబ సభ్యుడైన పునీత్ అన్నయ్యను కోల్పోయామని తెలిపారు. అన్నయ్య సంకల్పం ఆగిపోకూడదని కోరుకుంటున్నామని తెలిపారు. పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని, తాను చదివిస్తానని, తాను మరో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ ఇల్లు వచ్చే ఏడాదైనా కొనుక్కోవచ్చు కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారని విశాల్ గుర్తు చేశారు. ఒక 4 సంవత్సరాలు అయింది నేను రావాలని కోరుకుని, ఆఖరికి ఇవాళ నాకు భాగ్యం దొరికింది దేవుడిని చూడడానికి. నడిచెక్కి మెట్లెక్కి నుంచి చూడడానికి నాకు భాగ్యం దొరికింది. మనసు చాలా అంటే భారం విప్పినట్టుంది నేను చూసిన తర్వాత. 8 వస్తుంది, రేపు వస్తుంది దివాళీకి. 8 తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఇది నా డ్యూటీ. అంటే పునీత్ అనే లాంటి ఒక లైక్ మా మిత్రుడు, మా ఫ్యామిలీలో ఒక మనిషి లేడు అనే ఒక ఫీలింగ్ కలిగించింది. ఇన్ని రోజులు అయినా సరే ఇంకా గుర్తున్నాడు, గుండెలో ఉన్నాడు. ఆయన చేసిన పని ఆపకూడదు, అది డిస్కంటిన్యూ చేయకూడదు. ఆ పిల్లలు చదువుకోవాలి అనేది కోరుకున్నాను. అంటే ఇల్లు కొనుక్కోవాలని డబ్బులు పెట్టుకున్నాను. అది నేను ఇల్లు పర్వాలి, నేను ఇంకో వచ్చే సంవత్సరం కూడా కొనుక్కోవచ్చు. నేను ఆ పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇవ్వాలని నేను. జిల్లాలోని 2 జెడ్పీటీసీ, 39 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో జిల్లా కలెక్టర్ తరపున జిల్లా రెవెన్యూ అధికారి మురళి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని కలకడ, బంగారుపల్లెం, జెడ్పీటీసీ ఎన్నికలు వివిధ కారణాలతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అలాగే 19 మండలాల్లో 39 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా పరిషత్ సీఈఓ, అదనపు ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇంకా శిక్షణ ఇచ్చి తర్వాత పోలింగ్ కేంద్రాలకు పంపిస్తున్నాము. అదేవిధంగా ఎప్పటిలాగే మైక్రో అబ్జర్వర్స్ మరియు సీసీ కెమెరాసు, వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్ అన్నీ కూడా ఉంటాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అది ఈ చిత్తూరు 2 మదనపల్లి 2 రెవెన్యూ డివిజన్లోనూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. మరి ఏ ఎంపీటీసీ సెగ్మెంట్ అయితే ఏ మండలంలో నామినేషన్ వేస్తున్నారో అక్కడ ఆ మండల పరిధిలో మొత్తం కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. నిన్న అందరూ కూడా రాత్రి కలెక్టర్ గారు టెలికాన్స్ ద్వారా సంబంధిత అధికారులకందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది కూడా అందరినీ కూడా ఎస్పీ గారు ఇప్పటికే సమాయత్తపరచడం జరిగింది. ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్లో భాగంగా విజేతలకు, రన్నరప్లకు ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరులు కుమారస్వామి రెడ్డి సర్టిఫికెట్లు, మెడల్స్ వేసి స్పోర్ట్స్ షీల్డ్ను అందించారు. పుత్తూరు మండల్ కబడ్డీ ఫైనల్స్ ఈరోజు ఎస్ఆర్ఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తిరుమల కుప్పం టీం, గేట్ పుత్తూరు టీం హోరాహోరీగా తలపడ్డాయి. ఇందులో తిరుమల కుప్పం టీం కబడ్డీ, పుత్తూరు మండలం విజేతలుగా నిలిచారు. గేట్ పుత్తూరు టీం రన్నరప్గా నిలిచారు. విజేతలకు మరియు రన్నరప్గా నిలిచిన ఈ 2 జట్లకి ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరులు కుమారస్వామి రెడ్డి ఆటగాళ్లకు మెడల్స్ వేసి సర్టిఫికెట్లు అందజేసి
విజేత కప్ మరియు రన్నర్అప్ స్పోర్ట్స్ షీల్డ్ అందించారు. కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ, రెండేళ్లు కరోనా సమయంలో పిల్లలకి ఆటపాటలకు దూరంగా ఉన్నారని, కరోనా సమయంలో యువత చాలా ఒత్తిడికి గురైందని తెలిపారు. వారికి ఒత్తిడిని జయించడానికి క్రీడలు ఎంతో ముఖ్యమని, అందువల్ల గ్రామీణ క్రీడలు పెట్టడం ద్వారా వారికి ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని, చదువు మీద ఉద్యోగం మీద ధ్యాస కలుగుతుందని తెలిపారు. ఈ గ్రామీణ క్రీడలు చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పెట్టడం జరిగిందని కుమారస్వామి రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ మీదకి సంబంధించిన కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి పన్నీర్ సెల్వం, సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాక వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాల్య బక్షి దర్శించుకున్నారు. పర్యవేక్షకులు కోదండపాని వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ జడ్జి పార్థసారథి, చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, సిఐ శ్రీనివాసులు, ఐరాల ఎంఆర్ఓ, కాణిపాకం ఎస్ఐ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. మొత్తం 25 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు నామినేషన్లు వేయడానికి టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ర్యాలీగా కేంద్రాలకు చేరుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను టీడీపీ, వైసీపీ నాయకులు పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు 3 రోజుల సమయం ఉండడంతో ఎన్నికల అధికారులు దీపావళి పండుగ సమయంలో కూడా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేశారు. పండుగ సెంటిమెంట్తో గురువారం అధిక సంఖ్యలో నామినేషన్లు వేయటానికి కౌన్సిలర్ అభ్యర్థులు రెడీ అవుతున్నారు. మరోవైపు తంబలపల్లి, పలమనేరు ఎమ్మెల్యేలు కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నేను రేపు పక్కా పెట్టిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు మరచిపోయిన బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఎస్పీఎఫ్ హోంగార్డులకు అప్పగించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. భక్తులు భక్తి పరవశంలో వారు తెచ్చిన వస్తువులు మరచిపోయే అవకాశాలు ఉంటాయి. అలానే హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక కుటుంబం అమ్మవారి దర్శన అనంతరం వారి బ్యాగ్ను మరచిపోయి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కొద్ది క్షణాల తర్వాత అక్కడ విధులలో ఉన్న ఆలయ సెక్యూరిటీ బత్తయ్య బ్యాగ్ను గమనించి తీసుకుని వచ్చి ఆలయ ఎస్పీఎఫ్ మరియు పోలీస్ హోంగార్డులకు అప్పగించారు. బ్యాగును పరిశీలించగా ఆధార్ కార్డుతో హైదరాబాద్ వ్యాస్తవులను గుర్తించారు. భక్తుల వివరాలు పరిశీలించి సుమారు 11,000 రూపాయల నగదుతో వారికి అప్పగించారు. అనంతరం ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్, పోలీస్ హోంగార్డులు, తోటి దేవస్థానం సెక్యూరిటీలు సెక్యూరిటీ బత్తయ్యను అభినందించారు. జిల్లా ప్రజలకు చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి ప్రజలకు
పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ రోజుల్లో పిల్ల పాపలు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ నరక చతుర్దశి నోములు ఈ రెండింటిని కూడా ఘనంగా జరుపుకోవాలని, ఇది జరుపుకుంటూ కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే థర్డ్ వేవ్ కూడా విజృంభించే అవకాశాలు ఉన్నాయి, అందులో వర్షాలు కూడా ఎక్కువ పడేది ఉంది. ఈ వర్షాలకు కోవిడ్కు కొంత ఈ విజృంభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వీలైనంత వరకు సామాజిక దూరం పాటించి ఈ క్రేకర్స్ కాల్చడం కానీ ఇంకోటి కానీ తగిన జాగ్రత్తలు చూసుకొని పిల్లలు కూడా ఈ క్రేకర్స్ కాల్చే సమయంలో దగ్గర తల్లిదండ్రులు అందుబాటులో పెట్టుకొని ఇబ్బందులు లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా పండుగను ఘనంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని మరొక్కసారి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో విశాల్, ఎమ్మెల్యే రోజా, తమిళనాడు మంత్రులు. నిలిచిపోయిన జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. మొదలైన కుప్పం మున్సిపల్ ఎన్నికల నామినేషన్, 3 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.